రాజీవుడు కాడ ఉనికి ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని. వాళ్ళ కాడికి వెళ్ళాల్సినండి, తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చిన. ఇప్పుడేమైంది, వాడిని చెప్పేశారా? మణి ఎక్కడ? ఇంకెక్కడ మణి, మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు. అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేం. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది, నీకేమన్నా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా. నువ్వు క్షేమంగా ఉండాలనే నేదంతా. నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను. రే, వీధిలో పడి అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజారు కీడ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలను చంపటానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేటిలో కూడా చంపటానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో, కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్తవంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మదురే జనానికే వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పెట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మనుషులు పెట్టరా. తమ్మిని కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంటు షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కుని వెన్నుపోట పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు నన్ను క్షమించండి, వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోమానండి, వెళ్ళిపోమానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఎగ్గొడవాలను మీనా. ఫోన్ చేసేదా పోలీసులకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మొదలు ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. రాయ్ నాయకర్, మధురైన కాపాడటానికి మీనాక్షి ఉంది, నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి. నా అమ్మ ఉత్సవం ముడిదుకుళ్ళే, బయట ఆడు లోపల ఇది ఒకేసారి కొండెక్కాలి. జాగ్రత్త పాత కుట్రాది కదా. నీ గురించి మా రూప చెప్పింది, ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ బాధలో బాధ్యత ఉంది, నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది. తోబుట్టు క్షేమం గురించి ఎంత ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. బాబు, అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు, ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది. చెప్పు, మీ అక్క కోసం నన్నేం చేయమంటావు?
ఇలా ఎదిగితే ప్రయోజనం లేదు. ఉన్న నాలుగు ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి. కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకు వెళ్తుంది, దాంతో జనం బయటకు వెళ్తే ఇళ్ళు బయటకు వెళ్ళాలి. కనపడితే ఫాలో అవ్వండి, ఏంటంటాడు, కనపడకపోతే వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు ఎక్కడో దాక్కున్నారనమాట. అప్పుడు నాలుగు ద్వారాలు మూసేయండి, వెళ్ళండి వెళ్ళండి. సరే అయ్యా అంటాడు. నమ్మ ఇంకేర్పా